హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రెడ్డి బ్లాగ్స్. ఈరోజు నేనైతే చిన్న వీడియో చేస్తున్నాను, అది కూడా హెల్మెట్ బ్లూటూత్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇంకా షాప్కి వెళ్ళి అయితే మీకు అయితే చూపెడతాను బ్లూటూత్ ఎలా వర్క్ అవుద్ది కూడా. మన షాపు ఇది మనకి రచ్చర్ ఆపోజిట్ అయితే ఉంటుంది షాప్ అయితే. హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రెడ్డి బ్లాగ్స్. ఈరోజు నేనైతే హెల్మెట్ బ్లూటూత్ గురించి అయితే మీకు అయితే చెప్పబోతున్నాను, ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను హెచ్జేజి హెల్మెట్ బ్లూటూత్ అయితే. అది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది, ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకైతే సాంగ్స్ అయితే వినాలనిపిస్తుంది. కాబట్టి నేనైతే ఇప్పుడు ఆ బ్లూటూత్ అయితే సజెస్ట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే దాని బ్యాటరీ లైఫ్ కూడా బాగా అయితే వస్తుంది. అలాగే చాలామంది అడుగుతున్నారు నాకు, భయ్యా మేము పిలిచిన మీ పలకట్లేదు భయ్యా అని, ఎందుకంటే నా హెల్మెట్లో కూడా బ్లూటూత్ అయితే ఉంది, దానివల్ల బయట పిలిచింది బయట ఎవరు పిలిచినా సరే నాకైతే లోపలికి అయితే వినపడదు చూస్తాను కానీ. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నాకైతే, భయ్యా హెల్మెట్ బ్లూటూత్లో ఏది బాగుంటుందని కూడా. నేనైతే నేను ఓడుతున్నాను కాబట్టి నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సౌండ్ క్వాలిటీ కూడా మనకి ఇదైతే హెచ్జేజీ బ్రాండ్ అయితే సౌండ్ క్వాలిటీలో ఏమాత్రం డిఫరెన్స్ అయితే ఉండదు, నేను కన్ఫర్మ్గా అయితే చెప్తున్నా, ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి. మనకైతే అదైతే ఛార్జింగ్ అయితే 5 అవర్స్ అయితే కాస్తుంది. నేనైతే డైలీ ఈవినింగ్ అయితే దానికైతే ఛార్జింగ్ ఏర్పడుతుంది, ఎందుకంటే మనకి నేను డైలీ అయితే హెల్మెట్ బ్లూటూత్ అయితే కొడతాను కాబట్టి నాకు యూస్ కాబట్టి నేనైతే ఇప్పుడైతే ఆ హెల్మెట్ బ్లూత్ అయితే హెల్మెట్కి అయితే ఫిక్స్ చేసుకున్నాను, ఎందుకంటే చాలామంది నాకు అడిగారు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. అంతే ఏది బాగుంటుంది అని కూడా నాకైతే హెచ్జేజీ బ్రాండ్లో ఈ బ్లూటూత్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఇది కూడా సైడ్కి అయితే రాదు, హెల్మెట్ సైడ్కి అయితే రాదు, అంతా ఇన్నరే మొత్తం ఆన్ ఆఫ్ అన్ని ఛార్జింగ్ పెట్టుకునేది కూడా అంతా మన లోపలనే వస్తుంది. నేనైతే మీకు అయితే చూపెడతాను ఈ ప్రోడక్ట్ అయితే మీకు అయితే చూపెడతాను, చెప్తాను నాకు నా డీటెయిల్స్ కూడా మీకైతే నేను చూపెడతాను. ఇప్పుడు నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నాను కదా, ఇదే ఆ హెచ్జేజీ అయితే చూస్తున్నారు కదా బాక్స్ మీద హెచ్జేజీ, నాకైతే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను నేనైతే. ఇంకా నాకు చాలామంది అడుగుతున్నారు అలాగే మీకు యూజ్ అవుతుందని కూడా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇందులో బాక్స్లో మీకు ఏమేమి వస్తాయి కూడా ఏ ఐటమ్స్ వస్తాయి కూడా నేనైతే ఇప్పుడైతే మీకైతే వీడియోలో అయితే చూపెడతాను. మ్యాక్సిమం మనకి బాక్స్ అయితే ఏం రావు, ఓన్లీ ఒక ఇయర్ ఫోన్స్ అలాగే స్టిక్కర్స్ వస్తాయి, 2 స్టిక్కర్స్. ఎందుకంటే లోపల సైడ్ కండిషన్ మనకు ఆ స్టిక్కర్స్ అయితే ఇస్తారు, చూద్దాం ఇందులో కూడా ఏమి ఇస్తారు. హెచ్జేజీ కార్డు చెప్పాను కదా మీకు 2 స్టిక్కర్స్ అయితే ఇస్తారు, ఎందుకంటే లోపల మనకి మన హెల్మెట్ లోపల అయితే ఇస్తారు మనకి దీని గ్యాప్ అయితే అక్కడ అయితే ఫిక్స్ చేయాలి మనం లోపల. అలాగే ఇయర్ బడ్స్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఎలాగైతే వస్తాయి. నేను ఇయర్ ఫోన్స్ అయితే కన్ఫర్మ్గా అయితే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మన డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే మనం అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేము, ఇదైతే మనకి ఓన్లీ ఇక్కడ 1 బటన్ ఒక బటన్ ప్రెస్ అవ్వగానే మనకైతే ఫోన్ అయితే లిఫ్ట్ అవుతుంది, అది కూడా మనకైతే చాలా క్లారిటీగా తినబడదు. కాబట్టి నేనైతే హెచ్జేజీ బ్రాండ్ అయితే నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా చూద్దాం ఒకసారి కనెక్ట్ చేసి అయితే మీకు అయితే చూపెడతాను దాని సౌండ్ క్వాలిటీ కూడా మీకైతే ఇప్పుడైతే. ఓకే చూడండి మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా, మనకి కనెక్ట్ అవగానే బ్లూ కలర్లో అయితే అదైతే ఓకే పేర్ ఓకే
మనం డైరెక్ట్గా ఇప్పుడైతే సాంగ్స్ పెడదాం. చూపెడతాను మీకు సౌండ్ క్వాలిటీ కూడా అలాగే వస్తుంది. నేను ఇప్పుడైతే మీకు అయితే చూపెడతాను. సారీ అండి అందరికీ, నేను ఇప్పుడు ఈ వీడియో అయితే పెట్టే చూపెడదాం అనుకున్నా సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో. కాకపోతే ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అయితే కాపీరైట్స్ అయితే పడిపోతుంది. దానివల్ల నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే నేనైతే సౌండ్ అదే సౌండ్ గురించి చేసైతే నేను పెడతాను. చూడండి సౌండ్ క్వాలిటీ కూడా మనకైతే చాలా బాగుంటుంది. హెచ్ చూసా కదా మనకి సౌండ్ క్వాలిటీలో అయితే మనకి ఏమాత్రం ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే నేను కన్ఫర్మ్ అయితే చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం తీసుకుంటే తీసుకుంటా లేదు. ఎందుకంటే నేను కొని మనని చెప్పి ఆడైతే కొనకూడదు, మీకు నచ్చితేనే తీసుకోండి లేదు. ఎందుకంటే ఇచ్చేసి బాగుంది కాబట్టి నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా మనకి ఆ ప్యాకింగ్లో కూడా ఇంకేం రాదు, ఓన్లీ ఒక ఛార్జర్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది కూడా నార్మల్ పిన్నే, సి పిన్ నార్మల్ది అంతే. ఇంకా మనం ఛార్జింగ్ అయితే 2 అవర్స్ అయితే పెట్టాలి కన్ఫర్మ్గా, ఎందుకంటే మనం యూజ్ చేసి మనం ఎలాగా యూజ్ చేస్తాం మనం వచ్చేసి వదిలేస్తాం కూడా ఒకసారి. అందుకే నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టమని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం సడన్ యూజ్ అవుతుందో కూడా మనకు తెలియదు. అందుకే నేను ఛార్జింగ్ పెట్టుకుంటే చాలా బెస్ట్. తీసుకోవడం అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే నా హెల్మెట్లో అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని తీయడం వేయాలని చెప్పి మీకు అయితే డైరెక్ట్గా నేను అయితే ఇప్పుడైతే చూపెడుతున్నాను. నేను కొని అయితే ఇప్పటికైతే 3-4 మంత్స్ అయితే అయిపోతుంది. మన స్పీకర్స్ అయితే ఈ సైడ్ లోపలికి అయితే వస్తాయి, చూస్తుందా కనబడుతుందా. ఇంకా స్పీకర్స్ అయితే ఇలా సైడ్స్ అయితే వస్తాయి. మనకి ఆ స్టిక్కర్ ఇచ్చా కదా, స్టిక్కర్ అంటించి మనం అయితే ఇదైతే ఫిక్స్ చేసుకోవాలి. వైరింగ్ కూడా మనకి ఇదంతా పైన అలా పైన నుంచి అయితే ఇంకో దానికైతే వస్తుంది వైరింగ్ అంతా. ఓకే, ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరైతే కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.